దాని జరిగిపోయిన ఒక ముక్కుతో పొడిచే మనల్ని చంపేస్తుంది. అబ్బా వాడు ఒక చేపను మొత్తం వేసేయడం అట్లే. యువతల రోడ్డు, అవతల ఫార్మింగ్, లాక్కుం పారిపోతావా? పారిపోయినా కూడా పారిపోతారా మీరు? ఆ ఉంది ఆ ఉంది అంటున్నాడు వాడైతే. ఇక్కడైతే ఫ్రీ, ఈడైతే డబ్బులు. ఏంట్రా ఇటు బట్టలు ఇప్పేస్తున్నావు నాన్న? ఇక్కడ కూడా మందు బాటిల్ ఉంది. టవాల దగ్గర మనుషుల పీక్కు తిన రాబందులు ఉంటాయి కదా, వీటి నుంచి మట్టి దుబ్బేస్తున్నారు. ప్రజెంట్ కల్కి మూవీ కూడా ఉంది. మీరే చెప్పండి, ఇది ఒరితా కాదు? హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు తాంజానియాకు వచ్చినాము. కిగోమా అన్న ప్లేస్లో ఉన్నాము. గత ఐదు రోజులుగా మేము కిగోమాలోనే ఉన్నాము. హోటల్ ఒక 3 నైట్స్ తీసుకున్నాము. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఒక 2 డేస్ స్టే ఇచ్చినారు. సో ఇక్కడికైతే ఉండి ప్రశాంతంగా రిలాక్స్గా చిల్ అయినాము. వీడియోస్ వచ్చేది కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఏమనుకోకండి, ఏమరా అంటే ఈ తాంజానియాలో నెట్ అనేది అసలు ఏమాత్రం ప్రాపర్గా లేదు. అదొక ఫ్యాక్ట్, తాంజానియాలో నెట్ ప్రాపర్గా ఉండదు, అదొక ఫ్యాక్ట్. సో ఇంక ఈరోజు ఈ ప్లేస్ వదిలి వెళ్ళిపోతున్నాను. అందుకే బయటకు వెళ్ళి సిమ్ అయితే కొనుక్కున్నాను. ఇక నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఎయిర్టెల్, వడాఫోన్. 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే వడాఫోన్ తీసుకున్నాను. అక్షరాల వీళ్ళ కరెన్సీలో 52,000 అయితే ఇచ్చినాను. ఇక్కడ షిల్లింగ్స్ అంటారు వీళ్ళ కరెన్సీని. మన 1 రూపీ ఇక్కడ ఆల్మోస్ట్ 31-32 రూపీస్. కానీ బయట ఎక్స్చేంజ్ చేసుకుంటే కొంచెం మంచిగానే ఇస్తారు. మేము $100 ఎక్స్చేంజ్ చేసుకున్నాను. నేను $100కి గాను 20,000 ఎక్స్ట్రా ఇచ్చినారు బయట ఎక్స్చేంజ్ చేసుకుంటే. బ్యాంకుల్లో అంత ఇదు బయట పర్లేదు, రేట్లు మంచిగా ఉంది. ఆఫ్రికా మొత్తం రేట్లు అయితే మంచిగా ఉంది. సో ప్రజెంట్ ఏదైతే మీరు చూసుకుంటున్నారో ఇదే మన తెలుగు వాళ్ళ ఉండే ప్లేస్ అన్నమాట. గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన ప్లేసు. ఇక్కడ మాకు ఒక రూమ్లో షెల్టర్ ఇచ్చినారు. ఆ రూమ్లో ఒక 2 డేస్ ఉండి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయి ఉంది. సో అందువల్ల చెప్పి ఇప్పుడు హెల్త్ రికవర్ చేసుకొని ఇంకా మళ్ళీ ఈరోజు ఈ ప్లేస్ నుంచి వేరే చోటుకి అయితే వెళ్ళిపోతున్నాను. చెట్టు చూడండి భలే ఉంది కదా. నాకు అది ఏ చెట్టు అర్థం కాలేదు, కానీ అది అందులో కాయలు ఏం రావట్లేదు, ఏం రావట్లేదు. కానీ ఇట్లా వికసించుకొని ఉన్నది చెట్టు మొత్తం. అండ్ ఇక్కడే వాళ్ళ తోట కూడా ఉంది, మొత్తం అట్టికాయలు అవన్నీ వేసి మంచిగా తోట. ఇదొక గెస్ట్ హౌస్ లాగా అనుకోండి, దీనికి సెక్యూరిటీ గార్డు అందరూ ఉంటారు. సో ఈ ప్లేస్లోనే మనం ఉండేది. మీకు ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాను. వాడు ఆ నిలుచుకున్నాడు కదా, వాడు ఇక్కడ పనిచేసేవాడు. వాళ్ళంతా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు పనిచేసేవాడు. మంచిగా ఉంది ఏరియా ఏమరా అంటే. ఇంకొక చిన్న కిచెన్ ఇది, మంచిగా కిచెన్ ఏరియా ఇది మొత్తము. అండ్ ఇది హాల్ అన్నమాట. హాల్ చూడండి ఎంత విశాలంగా, ఎంత పెద్దదిగా బాగుందో. చాలా పీస్ఫుల్ అయిన ప్లేస్ మాత్రం. అండ్ ఇంకా ఇదే మేము ఉండే రూమ్ అయితే ఇదే. సో రెడీ అయ్యడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం లగేజెస్ అన్నీ పెట్టినా, కొంచెం ఛార్జింగ్ పెట్టినాను, కొన్ని యానిమల్ డౌన్లోడ్ పెట్టినా పోయేటప్పుడు వాడుకోవచ్చని. సో రూమ్ మొత్తం చూసారు కదా, మంచిగా ఇంకా ఫుడ్ అంతా మటన్ అంతా చేసుకొని తిన్నాము. మటన్ ఇక్కడ ఏమారంటే జస్ట్ 350 రూపాయలు మన కరెన్సీలో. 1 కేజీ మటను 350 రూపాయలు. ఆఫ్రికాలో మటన్ చాలా చీపు, ఇంటర్నెట్టే చాలా ఎక్స్పెన్సివ్. సో అందుకని చెప్పి ఇప్పుడు మేము వేరే చోటకి వెళ్ళాలా. లగ్జరీ బస్సు అయితే ఎస్టర్డే వెళ్ళి బుక్ చేసుకున్నాం. మన ఇక్కడ తెలుగు వాళ్ళు ఒకైనా హిందీ అయిన ఒకైనా ఉన్నారు. సో వాళ్ళైతే మాకు బాగా హెల్ప్ చేసినారు ఇక్కడ హోటల్ బుక్ చేసుకునేదానికి, బస్ బుక్ చేసుకునేదానికి, ఇక్కడ స్టేకి మొత్తం మంచిగా హెల్ప్ చేసినారు. సో ఆలస్యం లేకుండా మనం బస్ ఎక్కేదారిలో వెళ్ళి మాడుకుందాం. మీకైతే ఇది నచ్చిందని చెప్పి అనుకుంటా. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, బ్రహ్మాండంగా ఉంటుంది. బస్ స్టాండ్ అయితే చూసినారా ఎంత శుభ్రంగా ఎలా ఉందో. ఏదైతే అడ్వెంచర్ ఉందో, గుర్రాలు వేసుకుని చూసిన అడ్వెంచర్ గుర్రాలు, అదే బస్సు అయితే మనం ఎక్కి వెళ్ళబోతాము. బస్ స్టాండ్ అయితే చాలా ఖాళీగా ఉంది, ఏం ఇదే లేదు. వీడియో కూడా చూడండి ఏదో లాక్కొని వచ్చేస్తా అన్నాడు. ఓరా రే నాన్న, ఎల్లరా నాన్న, బాగుంది. ఈతల పక్క చూసుకుంటే అన్ని బస్ స్టాండ్లు ఇక్కడే ఉంది. వేరే అన్ని లొకేషన్స్కి వెళ్ళేదానికి తాంజానియాలో మొత్తం ఇక్కడే ఉంది. ప్రజెంట్ మనమైతే వెళ్ళి ఇప్పుడు వాటర్ బాటిల్ ఏమన్నా కొనుక్కోవాలా. ఈ బస్సు అయితే చూసాం కదా, ఇంత పెద్ద బస్సు, ఇదే మనమైతే వెళ్ళబోయేది. ప్రస్తుతానికి వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కుందాం బండి. చూడండి మా లగేజ్లు అయితే ఇచ్చి లోపలికి ఇచ్చి పంపిస్తున్నాము. వాడు ఎక్కడో అయితే మూలని వేసేస్తున్నాడు చూడండి. మంచిగా మంచిగా ఇరా, ఇది ఉంది చూడరా టెంట్. మంచి చూడరా నాన్న. సో మొత్తానికి చూసుకుంటే అయితే పంపించేసినాం లోపలికి. ఇంకా మనం బస్ లోపలికి ఎక్కి లోపలికి అయితే వెళ్ళాలా. బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. లోపలికి వెళ్ళి ఇంక ఓవర్ నైట్ బస్సు ఇది. సో ఈసారన్నా కొంచెం లగ్జరీగా ఫ్రీగా వెళ్ళాలని చెప్పి అనుకున్నాము, అందుకే ఓవర్ నైట్ బస్సు తీసుకున్నాము. బస్సు ఓవర్ వ్యూ అయితే చూపిస్తున్నాం మీకు. బస్సు ఎలా ఉందో చూడండి, మంచిగా ఉంది. ఇంకా సీట్లు జోలికి వస్తే ఇలా ఉన్నాయి సీట్లు, ఏమో లెదర్లతో వేసి చేస్తున్నారు. బ్రో ఏమో ఛార్జింగ్ సాకెట్ గురించి ఎత్తుక్కుంటున్నాడు. బ్రో ఫోన్లో ఛార్జింగ్ లేదు. అవుతుందా టెస్ట్ చేసి చూడు. ఓకే పని చేయట్లేదు. ఇక్కడ ఇది పని చేస్తాం చూడు, ఈ సాకెట్ లైట్ వెలుగుతుంది. ఈ లైట్ వెలుగుతుంది,
పనిచేస్తుందా? పనిచేస్తుంది. సో అదైతే పనిచేస్తుంది. బస్సు అయితే మొదలైపోయింది. పరిగెత్తుకుంటా పోయి వాటర్ బాటిల్ అయితే కొనుక్కొని వచ్చిన. ఆగింది ఇంకంతసేపు ఆగలేదు దరిద్రుడు. రా టైం అయిపోతుంది, తొందర కానీ జనాలు ఎక్కుతున్నారు. అప్పుడే వీడ ఆగింతం తట్టుకోలేకుండా పోతున్నాం. సో చూసుకున్నారా తాజానిక లేక్ ఇక్కడైతే ఉంది. ఆ ఫోటో ఒకసారి డిస్ప్లే చేస్తాం చూడండి. లేక్ వ్యూ అయితే అద్దరిపోతుంది సాయంత్రం కానీ పొద్దున కానీ. దీని గురించి మీకు ఒక విషయం చెప్పాలా, ఈ లేక్ ఏమరా అంటే ఫ్రెష్ వాటర్, మనం డైరెక్ట్గా నీళ్ళు ఎత్తుకుని తాగేవచ్చు. వీళ్ళేం దీన్ని పెద్ద ప్యూరిఫై ఏం చేయరు, వన్ స్టెప్ టూ స్టెప్ చేసి బాటిల్లో వేసేస్తారు. మన సైడ్ సిక్స్ స్టెప్ ప్యూరిఫికేషన్ చేస్తారు. ఇక్కడ అట్లా కాదు, ఆల్రెడీ ఇది ప్యూర్ వాటరే కాబట్టి జస్ట్ వన్ స్టెప్ చేసేసి బాటిల్కి వేసి దాన్ని కవర్ వేసి అమ్మేస్తారు. అట్లా నీళ్ళు బట్టి కూడా అమ్మేస్తున్నట్టున్నారు వీళ్ళు. ఇది తాజానిక లేక్ కథ. ఆఫ్రికాలో ఖచ్చితంగా చూడాల్సిన లేక్ అదొకటి తాజానిక లేక్, ప్యూర్ వాటర్ లేక్ అదేమ్రా అంటే. సో మా జర్నీ అయితే మొదలైపోయింది. బస్సులో చూడండి ఎంతమంది ఉన్నారో. బస్సు ఆల్మోస్ట్ మొత్తం నిండిపోయినారు ఫుల్గా జనాలంతా. ఇది మొత్తం సన్సెట్ అవుతా ఉంది. ఈ టైంలో వ్యూస్ మాత్రం భలే ఉన్నాయి భయ్యా. ఏ మాటకి ఆ మాట కానీ వ్యూస్ అద్దరిపోయినాయి చూడండి. వెళ్తూ ఉండే దారిలో మంచిగా ఉంది. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ మవాన్జా. మవాన్జాలో అయితే ఉన్నాం ప్రజెంట్ మనము. మీరు చూసుకున్నట్టయితే నా వెనకాల చూడండి చెత్త చెదారంలో మొత్తం ఉంది కదా. ప్రజెంట్ ఇక్కడికే వచ్చినాము. ఇదేదో రాక్ బీచ్ అంటుంది ఇది. సో రాక్ బీచ్కి అయితే వచ్చినాము. మొత్తం ఏం లేదు. ఇది మొత్తం విక్టోరియా లేక్. విక్టోరియా లేక్ చూడండి, వీడు ఇక్కడే బట్టలు మొత్తం ఉతికేసుకుంటున్నాడు ఇక్కడే. అక్కడ ఇంక చూసుకుంటే పడవలేదు వెళ్తున్నాయి కదా. ఇక్కడ నుంచి ఐలాండ్లు ఉన్నాయి, ఐలాండ్లో పడవలన్నీ వెళ్తున్నాయి. పోరా రే పరిగిరా, చెప్పులు వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం దుమ్ము చెత్త. ఈ ఏదైతే లేక్లో ఉందో ఈ లేక్లో ఉండే చెత్త మొత్తం ఇక్కడికి నిండిపోయింది. అండ్ ఇక్కడ చూడండి, వచ్చి డబ్బులు అడుగుతున్నాడు. అరే డబ్బులు అయిపోయినాయి, డబ్బులు ఇరా అని చెప్పి అంటున్నాడు. ఏంట్రా ఇటు బట్టలు ఇప్పేస్తున్నావు నాన్న, బట్టలు ఇప్పేస్తున్నాడు వీడు ఏకంగా. ఓ మా బాబాయ్, పోరా రే అట్లా అవతల ఒక ఇప్పుకోబు. చూడండి ఏం చేస్తున్నాడు వీడు, అట్లుంది. ఇంకా మీరు అవతల ఏదైతే లైట్గా పార్క్ లాగా ఉంది కదా, ఆ పార్క్ లాగా చూసినారు కదా, దానికైతే మాకు అంత పార్క్కి ఎంట్రీ అయితే అడుగుతున్నారు డబ్బులు కట్టండి అని చెప్పేసి. సో మేమైతే కట్టము అని చెప్పి చెప్పినాం. ఆ చిన్న పార్క్ లోపలికి వెళ్ళేదానికి ఏం లేదు. అక్కడ కొంచెం క్లీన్ చేసినారు. ఈ ఇట్లాంటి చెత్త ఉంటుంది కదా, ఈ చెత్త అంతా అక్కడ కొంచెం క్లీన్ చేసేసి దానికైతే 1000 రూపాయలు కట్టండి అంటున్నాడు. అవతలోడు బట్టలు మొదలైపోయినాడు, ఒంట్లో కను బట్టలకి లేదు. వాడు చూడండి బట్టలను తిప్పేసి దుంకేసి ఆ చెప్పులు తెచ్చేదానికైతే వెళ్తున్నాడు. వాడికి ఈడో ఏదో 1000 రూపాయలు 500 ఇస్తాడు దానికని చెప్పి వెళ్తున్నాడు. మొత్తం వింత వింతగా ఉంది. నువ్వేంట్రా వెనకాల తెచ్చుకోడు, ఏం చెప్తున్నావు? నా ముఖమేరా, ఇంకేం లేదు నాన్న, బయలుదేరు. ఏం చెప్తున్నారా, లాక్కు పారిపోతావా? పారిపోయినా కూడా పారిపోతారా మీరు? అట్లాంటి వాళ్ళే మీరు, అంత మంచి వాళ్ళేం కాదు. అది ఆడు చూడండి, జస్ట్ డస్ట్ అవంతా క్లీన్ చేసినారు కదా, చిన్న పార్క్ లాగా ఏదో పెట్టినారు. అది ఏం లేదు. లోపల పేట చూసాను ఇక్కడ పెద్దగా ఏం లేదు. దానికి ఎంత అడుగుతున్నాడు వాడు, 1000 రూపాయలు అడుగుతున్నాడు. ఈ ముసలోడు ఈత కొట్టుకుంటూ వచ్చేస్తున్నాడు చెప్పులు తీసుకునేసి. అది చూడండి నీటి నుంచి లేచి వస్తున్నాడు. ఆడు ఏమరా అంటే, మీరు చూడడానికి ఆ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అంతే ఆ రాళ్ళు ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రజెంట్ మనం మవాన్జాలో ఉన్నాం కదా. మవాన్జా గురించి ఏమరా అంటే, మొత్తం వీళ్ళు ప్రకృతితో కలిసి బతుకుతున్నారు. మొత్తం రాళ్ళు పైన ప్రకృతి, కొండలు ఏదైతే ఉందో కొండలు, రాళ్ళు పక్కన ఇల్లులన్నీ కట్టుకుంటూ ఉంటారు. చూపిస్తా భలే ఉంటుంది చూసే కొద్దిగా. అయ్యా వద్దయ్యా, వంటకాయలు కనిపిస్తున్నాయి. వాడేంటయ్యా బట్టలు కూడా వేసుకోకుండా వచ్చేస్తున్నాడు, దుంకేనాడు. ఏం కమింగ్ అవుట్, వెళ్ళిపోతాం బయట నుంచి. అక్కడ ఏదైతే రాళ్ళు చూస్తున్నారో అదే బిస్మార్క్ రాక్, అదే ఇక్కడ అట్రాక్షన్. ఏమరా అంటే మామూలుగా ఉండదు. నాకైతే చిన్న కామెడీ కాదు. ఈ దంతకది ఎంత ఉంది చూడండి ఏరియా. ఈ అంతకది ఏరియాకి మేము ఎంట్రీ ఫీ కట్టాలా దీనికి? ఏంది ఆ రాళ్ళు చూసేదానికి డబ్బులు కట్టాలంట? నాకు మర్చిపోయింది, రాళ్ళు చూడడానికి డబ్బులు ఏంట్రా, మళ్ళీ దీని లోపల కట్టడానికి నువ్వు 2000 కట్టాలా, ఆడికి ఆ వాటితో ఫోటో తీసుకోనండి ఇంకో 1000 రూపాయలు కట్టాలా అన్నాడు. 3000 రూపాయలు ఏడగట్టేది రా నాయన, ఇది ఎక్కడ మాసరా మామా అనుకున్నా. కానీ ఉత్తగానే డబ్బులు, పదిదానికి డబ్బులు అడిగేస్తున్నారు ఇల్లు. ఇప్పుడు మేము ఏదైతే ఉన్నామో ఇక్కడ మేము నిలుచుకున్నాం కదా, ఇక్కడైతే ఫ్రీయే, ఈడైతే డబ్బులు. ఇది ఎక్కడ మాసం నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడైతే మనం డబ్బులు కట్టాలంటే యువతల పక్క అంటే ఫ్రీ అంట. ఆడ ఏం లేదు. మళ్ళీ మొత్తం చూడండి చెత్త చెత్తగా ఉంది ఆ బాటిల్ అవన్నీ. వీడియోస్ ఎందుకు ఆలస్యం అవుతా ఉందంటే ఇక్కడ హెల్త్ కొంచెం చాలా డిస్టర్బ్ అయింది. ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఈ పాటికి హెల్త్ చాలా వరకు డిస్టర్బ్ అయింది. అది కాబట్టి తాజానియాలో ఏమనంటే ఇంటర్నెట్ అసలు ఏం మాత్రం దొరకట్లేదు. సూన్ హెల్త్ మళ్ళీ రికవర్ అయ్యేదానికి ఇంకా చాలా కసరత్తులు చేసి పెట్టిన నేను, అవన్నీ చేస్తాను.
ఇంకా నెక్స్ట్ చాలా పెద్ద పెద్ద కంట్రీలు ప్లాన్ చేసినాను. అది మన 20K సబ్స్క్రైబర్ హిట్ అవ్వగానే మీకైతే నేను పోల్ పెడతాను ఛానల్లో, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి. మీ హైయెస్ట్ ఓటింగ్ పోల్స్ ఏదోసో దాన్ని బట్టి నెక్స్ట్ దేశం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఆఫ్రికాలోనే ఉండాలా లేకపోతే మీకు నచ్చిన చైనా సిరీస్లు స్టార్ట్ చేయాలా ఏం కదా అని చెప్పి పోల్ పెడతాను. పోల్లో ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయండి మర్చిపోకుండా. ప్రజెంట్ అయితే ఈ మవాంజా ఏదైతే ఉందో మవాంజా అందాలను అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇది రోడ్డు, కానీ రోడ్డు మాత్రం క్లీన్గా చాలా క్లీన్గా శుభ్రంగా ఉంది. అవతల పక్క వచ్చే దారిలో ఉందయ్యా, వరస్ట్లోనే వరస్ట్, మామూలు వరస్ట్ కాదు అది. సో అవన్నీ దాటుకొని అవతల పక్కకు వచ్చినాం. అన్నీ ఇక్కడ ఇందాకే మేము మన ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉండింది, ఆ రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ అయితే తిన్నాము, చికెన్ మటన్ బిర్యానీ తిన్నాము. చాలా బాగుంది ఎందుకంటే నేను ఆల్రెడీ వచ్చి 2 డేస్ అయిపోయింది. నిన్న ఏదైతే ఉందో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఆర్డర్ పెట్టుకుంటే ఏమరా అంటే ఓకే తిన్నాము మంచిగా ఉండింది. సో దానికని అదే హోటల్ అదే రెస్టారెంట్ సెర్చ్ చేసుకునేసి మళ్ళీ వచ్చి మటన్ బిర్యానీ అయితే తిన్నాము. మన వీళ్ళ కరెన్సీలో 12,000 పడింది, మన కరెన్సీలో 440 రూపాయలు మంచిగా అయింది. అండ్ ఇక్కడ చూడండి దీనికి ఎంట్రీ ఫీ కట్టాలంట. ఏముంది ఎంట్రీ ఫీ కట్టడానికి? సో అందుకని చెప్పేసి మన రోడ్డుకి యువతల పక్క అయితే నిల్చుకొని మీకు చూపిస్తున్నాను. మీరే చెప్పండి ఇది వర్తా కాదా ఎంట్రీ ఫీ కట్టింగ్? నాకైతే ఏమాత్రం వర్త్ అనిపించల. నీకేనా వర్త్ అనిపించిందా బ్రో దీని కట్టేదానికి? వర్త్ వర్మ వర్త్ కళ్ళు చెదిరిపోయే రాళ్ళా రాళ్ళు రాళ్ళాట రాళ్ళల్లో ఇసుక. అది చూడండి ఒక చెట్టు ఉంది ఆ రాళ్ళు ఉంది, దీనికి ఎంట్రీ ఫీ అడుగుతున్నారు తిక్కనాయాలు. బ్రో రాయిని ఎవరు సంరక్షిస్తాడు? బ్రో నువ్వు సంరక్షిస్తావా? ఆడికి కాపాడుతున్నాడు రాయిని, ఆడికి అడిగే హక్కు ఉంది. రాళ్ళని కాపాడడం ఏంటి అంతే? రాయి లాంటి మనుషులే ఉన్నారు ఈ లోకంలో, రాయిలు కాపాడరా? మళ్ళీ ఇప్పుడు ఎట్టు ఉండేది. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి మీకు ఇంకా మరిన్ని చూపిస్తాను. మన మారుతూనే రోడ్డు పక్కన ఐస్ క్రీమ్ బండ్లు ఉన్నాయి, అందులోపల నుంచి ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం మేము. ఇది నాకు 1500 పడింది ఈ ఐస్ క్రీము. సో ఐస్ క్రీమ్ తింటున్నా. మోసం చేసావు కదరా, చల్లగలేదు ఇది, హెల్త్ బాగాలేదు. ఐస్ క్రీమ్ ఎందుకు తింటున్నారు అనుకోకండి, ఎండలేడు మామూలుగా లేవు ఎమరండి. మొహానికి కొడతా ఉంది ఎండ, వేడిగా ఘోరం కొడతా ఉంది. బాగుందయ్యా రాళ్ళు, రాళ్ళల్లో నీళ్ళు, నీళ్ళల్లో దొంగ మనుషులు బాగున్నారు. దొంగ మనుషులు కాదు మోసగాళ్ళు, మంచిగా ఉంది కాంబినేషన్. అదేదైతే ఆ కొండ పైన ఒక రాయి నిల్చుకోండి చూసినారా, ఆ రాయి చూసేదానికి డబ్బులు కట్టాలంట. సరేరా నేనెన్నో అనుకుంటావు అన్నీ అవుతాయా ఏంటి? ఉండలే వాడు చూడు ఉరుము చూస్తా పోతున్నాడు, దాని బొడ బొడాలు నుంచి ఉరుము చూసుకుంటా పోతున్నాడు, ఎరా తీస్తున్నావు అని చెప్పేసి. భలే ఉండరు మనిషి లేడు వింత వింతగా. కొంచెం యువతల పక్కకి అయితే వచ్చినాము. ఇక్కడ చూడండి ఇక్కడే స్నానాలు అన్నీ చేసేస్తున్నారు. ఈ నీటిలోనే స్నానాలు చేసేస్తున్నారు, ఈ వాటర్ని అన్నిటికీ వాడేస్తున్నారు వీళ్ళు. అవతల ఎడ్జ్లో చూసినారనుకోండి ఆడైతే పడవ ఉంది, చూసినారా మీరు? యువతల పక్క క్లియర్గా ఉంది, ఇక్కడ పడవలు అయితే ఉన్నాయి కదా. ఈ పడవలు ఏరంటే పక్క ఉన్న ఐలాండ్లకి అన్నిటికీ వెళ్తుంది, అక్కడి నుంచి డైరెక్ట్ బస్సులు కూడా ఎక్కిపించేస్తున్నాయి చూడండి ఆ పడవల్లోకి. సో అన్నీ ఎక్కిపించేసి అయితే తీసుకెళ్తారు. చాలా బాగుందయ్యా లేక్ విక్టోరియా. కొంగ చూసినారా ఎంత పెద్దది ఉందో, రాబంది కానీ మా బాబాయ్ ఎక్కలు తెచ్చుకుని మనుషులను పీక్కు తినేస్తుందేమో, అంత పెద్ద రాబంది అది. ఊరి నైనా ఏంట్రా అంత పెద్దదిగా ఉంది, అమ్మ బాబోయ్ పెద్ద రాబంది కానీ అది. ఎక్కడికి మనుషులు చూస్తున్నాడు కదలట్లేదు, అది కదలకుండా పోతూ ఉంది. ఎంత పెద్దదిగా ఉంది చూడండి, దాని జరిగిపోయిన ఒక ముక్కుతో పొడిచే మనల్ని చంపేస్తుంది. కాళ్ళే నా రెండు చేతులు కలిపితే ఎంత ఉంటుందో అంత ఒక కాళ్ళే ఉండదు. అట్లాంటి రాబందులు చూడండి నాకు ఎన్ని తిరుగుతుందో ఆకాశంలో. అన్నా నా దగ్గర రావద్దన్న, బాయ్ అన్న ఉంటా అన్నా, నమస్కారం అన్న, రానన్న నేను. పెద్ద రాబంది అది కరెక్ట్గా శవాల దగ్గర మనుషులు పీక్కు తిన్న రాబందులు ఉంటాయి కదా, సేమ్ యాస్టీస్ ఉంది. పైన చూడండి గెద్ద పోతూ ఉంది, గెద్ద గెద్దలు చాలా గెద్దలు ఉన్నాయి ఇక్కడ, గెద్దలు మాత్రం. రాబంది ఇక్కడ ఎగర లేకుండా ఉంది, నిలిచిపోయిందా ఎట్లా అర్థం కావట్లేదు, ఎగర లేకుండా ఉంది. దాని చుట్టూరు గెద్దలు తిరుగుతుంది రాబంది చుట్టూరు. శవాలు తినేసి అంత పెరిగిపోయిందేమో అది, పొంప తీసి చేపలు తిని ఇంత పెద్దది వస్తుందా? శవాలే ఉంటుంది, శవాలే తిని ఉంటుంది అది. చేపలు తిని అంత పెద్దది రావాలంటే కష్టం. నాకు ఇక్కడ రాగానే మతిపోయింది అసలు. ఈ రాబందులు చూసినారా, దాని మీద చూడండి ఎన్ని ఎన్ని రాబందులు నిలుచుకొని ఉందో. మనిషిని ఒక నోటికి వేసుకునేగలదు మనిషి మెడ అంత ఉన్నాయి. అండ్ యువతల పక్క చూసుకుంటే పోర్టు పక్కనే మార్కెట్ లాంటిది ఉన్నాయి. మార్కెట్లో ఫుల్ జనాలు గోల, మొత్తం వాసన అయితే కంపు దొబ్బుతూ ఉంది. అసలే ముక్కు పాడైపోయింది. అందులో ఈ వాసన అవంటే అయ్యే పని కాదు.
సో దానికన్నా ఎందుకంటే ఇప్పుడు నాకల్లా ఎందుకు తిప్పానంటే వాళ్ళకల్లా కొంచెం ఫీల్ అవుతారు, వాళ్ళకల్లా ఏమైనా తీసుకుంటా ఉంటే. అందుకని యువతల పక్క తీసుకున్నా. చూడండి ఎలా ఉందో. ఏంట్రా అలా పురువీరం చూస్తున్నారు, బాగుండ్రా నాన్న. అవతలు చూడండి పెద్ద మంట చేస్తున్నారు, చేపలు చేపలు చేస్తున్నారు యువతల. బా మొత్తం ఎండిపోయినాయి వాడు చూడండి, మొత్తం ఉడకబెట్టి క్లీన్ చేసి శుభ్రం చేసి లోపల చేపలు అయితే పక్కనే లేక్ కదా, లేక్లోని చేపలంతా కలిసి ఇచ్చేస్తున్నారు. ఇంకెలా వారితో డ్రమ్ముల్లో అయితే వేసుకొచ్చుకున్నారు చూడండి చేపలు. చేపలు డ్రమ్ముల్లో వేసుకుని వచ్చుకునేసి ఇట్లా మారుతో కరోడ్లు మారుతో చేసేస్తున్నారు. ఏం చేసి అబ్బా పొగ మొత్తం నిండిపోయింది. వీడుంటే ఇంకా నల్లగా అయిపోతాను, ఆల్రెడీ నల్లగానే ఉన్నాను, ఇంక ఎక్కువ నల్లగా. అబ్బా వాడు ఒక చేపను మొత్తం వేసేయన్నాడు అట్లే. బాగా వేస్తున్నారా చేపలు, అవన్నీ మంచిగా వేస్తున్నారు. వాడు అవతల పక్క వాడైతే వెళ్ళనే లేదు, మొత్తం పొగలు వచ్చేసినాయి. ఇది చూడండి మొత్తం కరువుడ్ల మారుతో చేసుకొని మొత్తం చేపలు ఎట్లా చేసుకున్నారు చూడండి. అమ్మ బాబోయ్ లోపల పెద్ద విన్యాసమనే చెప్పాలా. మనుషుల్ని దాటుకొని వచ్చినామంటే మామూలు విన్యాసాలు కాదు, చాలా పెద్ద విన్యాసమే. ఆ ఉంది ఆ ఉంది అంటున్నాడు వాడైతే, వాడైతే మనిషిగా ఆ ఉంది అంటున్నాడు. వాడు డబ్బులు అడుగుతున్నాడు తీసిన దానికి. ఏం డబ్బులు ఇస్తావురా మీకు నైనా, ప్రతి చోటి అడిగిపోయిన డబ్బులు డబ్బులు అంటున్నారు. సో ఇంక యువతల పక్క ఏమరా అంటే మొత్తం అమ్మేస్తున్నారు. ఏంది అట్టకాయలు, అట్టకాయలు అమ్ముతున్నారు చిన్న మన సైడ్ లాగానే. ఆటో చూసుకుంటున్నారా మంచిగా ఏరియా అయితే చూడండి, చాలా రిస్క్ ఉంది ఏరియా రావడానికి. మనుషులు అయితే అసలు ఒప్పుకోవట్లేదు. వాడు నిలుచుకున్నాడు, అడ్డంగా నిలిచిపోయినాడు వాడు, ఏం తీస్తున్నావురా అని చెప్పేసి. సో అది వచ్చినామయ్యా లోపల ఉండిన దానికి 2 నిమిషాలకే ఇంకా ముక్కు పట్టేసింది. పొగలు వచ్చేస్తారు వాళ్ళ 24 గంటలు ఎట్లా ఉంటున్నారు, 24 గంటలు కాకపోయినా కనీసం 10 గంటల నుండి పనిచేస్తారు కదా. ఆ 10 గంటలు ఎలా ఉండి పనిచేస్తారో ఏమో అర్థం కావట్లేదు. ఆ 2 నిమిషాలకే నాకు ఊపిరి ఆపేసింది. వీళ్ళు చూడండి అయ్యా బట్టలు చూడండి వీళ్ళు. అమ్మ బాబోయ్ చూడడానికే ఘోరంగా ఉన్నాయి వీళ్ళు. బట్టలు అన్నీ ఇవన్నీ వేసుకొని నడిచేస్తున్నారు, వీటి నుంచి మట్టి దుబ్బేస్తున్నారు. మట్టి దుబ్బేసేది కాకుండా కొంచెం వర్క్ కూడా చేస్తున్నారు, కొంచెం శుభ్రమైనట్టు ఉంటుంది, అట్లా వాళ్ళు లాభన్నట్టు ఉంటుంది. మట్టికి మట్టి దుబ్బేస్తున్నారు, ఇట్లా మనుషులకి ఇది శుభ్రం చేసినట్టు ఉంది. వాటర్ మొత్తం ఆగిపోయినాయి, అవతల నుంచి మొత్తం దుమ్ముబడి వాటర్ మొత్తం లోపల ఆగిపోయి ఉండదు. మంజా రోడ్లు అయితే చూడండి, రోడ్లు మొత్తం చాలా శుభ్రంగా ఉంది. యువతల పక్కే చూసుకుంటే ఫార్మింగ్ చేస్తున్నారు, దాంతోగత జాగా దొరికితే ఫార్మింగ్ అయితే చేస్తున్నారు. యువతల రోడ్డు, అవతల ఫార్మింగ్. ఆ పెప్సీ బ్యానర్ చూసినారా, మాంబావు అంట, మాంబావు పెప్సీ బ్యానర్. ఇంకా అవతల చూసుకుంటే మనకి పెట్రోల్ బంక్ ఉన్నాయి. పెట్రోల్ రేట్లు ఎంత అంటే ఇక్కడ వీళ్ళ కరెన్సీలో 3,500, 3,600 రూపాయలు ఉన్నాయి ఒక లీటర్ పెట్రోల్. పెట్రోల్ ఏమి ఇబ్బంది లేదు వీళ్ళకి, ఈ బొరుండిలాగా ఇక్కడైతే పెట్రోల్ ఇబ్బంది, పెట్రోల్ సమస్యలు అయితే ఏం లేవు. కానీ రేట్లు కూడా ఓకే మంచిగానే ఉన్నాయి. కానీ నాకు రోడ్లు నచ్చినాయి అయ్యా, శుభ్రంగా క్లీన్గా ఉన్నాయి. మాంజాలో పెద్ద సిటీ కదా ఇది, మాంజా పోర్ట్ ఏరియా ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది మాంజాలో. సో అందుకని చెప్పేసి రోడ్లు ప్రతి ఒక్కటి శుభ్రంగా ఉంది. కానీ ఇక్కడ ఏమంటే ఎవరు హెల్మెట్లు వేసుకోవట్లేదు, పోలీసులు ఏం పట్టించుకోవట్లేదు. 3RRR కూడా కొడుతున్నారు పోలీసులు, కానీ ఎవడు కానీ ఏం పట్టించుకోవట్లేదు. ఎవడు లాక్కో ముడసాడు భయంగా ఉంది. నేను రోడ్డు ఎడ్జ్లో ఉన్నాను, ఎడ్జ్లో నుంచి మారుతున్నా. యువత అదేదో స్కూల్ లాగా ఉంది, మీకు ఏదో కనిపిస్తుందా స్కూల్ అనుకుంటా. మంచిగా ప్లే గ్రౌండ్ అన్నీ ఉన్నాయి, కొండల్లో కలిసి బతికేస్తున్నారు యువతలు. రోడ్డుకి యువతలు చూడండి ఫార్మింగ్ చేస్తున్నారు, యువతల రోడ్డు ఈ పక్క ఫార్మింగ్. నచ్చింది నాకు, చిన్న జాగా కూడా వదలట్లేదు. ఏ చిన్న జాగా అయినా ఏదో ఒకటి, ఏదో ఒక విత్తనాలు వేసేసి చెట్లు అయితే పెంచేస్తున్నారు ఇక్కడ మాంజాలో. ప్రజెంట్ నేనైతే ఒక మాల్కి వచ్చినాను. ఈ మాల్ పేరేంటో కాదు, రాక్ సిటీ మాల్. ఈ చిన్న సిటీలో కూడా ఇక్కడ ఒక మాల్ ఉందని చెప్పి చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్దదిగా ఉంది, చూడండి అక్షరాల 4 ఫ్లోర్లు ఉంది మాల్. ఏదైతే మాల్ ఉందో 4 ఫ్లోర్లు ఉంది అక్షరాల. ప్రతి ఒక్కటి దొరుకుతూ ఉంది. కానీ అన్ని షాప్స్ ఓపెన్లో ఉన్నాయంటే అన్నీ ఓపెన్లో లేవు, కొన్ని షాప్స్ ఓపెన్లోనే కొన్ని మూసేస్తున్నారు. ఎస్కలేటర్లు ఏమో పనిచేయట్లేదు, ఇంకా ఎస్కలేటర్ అక్కడ కింద కింద అది పనిచేయట్లేదు, అది పనిచేయట్లేదు, అది ఏది పనిచేయట్లేదు ఎస్కలేటర్లు. అది పెద్ద టార్చర్ అయిపోయింది. మెటుకలు ఉన్నాయి, ఎక్కాలంటే మెటుకలు ఎక్కి రావచ్చు. సో మొత్తం అయితే ఉన్నాయి, కొన్ని షాప్స్ మంచిగా ఉన్నాయి. మొత్తం మాల్ అంతా ఒక రౌండ్ వేసినాను, కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి మంచిగానే ఉన్నాయి. బాగుంది మాల్. మన మాల్లాగా సెంట్రల్ ఏసీ పెట్టేది అట్లా మారితే ఏం లేదు, కంపారిజన్ ఏం కాదు. కానీ మన మాల్ లోపలికి పెడితే చల్లగా, లోపలంతా ఈ ఎండకి మామూలు చల్లగా ఉంటుంది.
అందుకే బయట ఎండ విపరీతంగా ఉందని చెప్పి మాల్ లోపలికి వచ్చినాను. మాల్ లోపల ఏమాత్రం ఏసీలు ఏం లేవు కానీ కొంచెం చల్లగా ఉంది, బయటతో పోల్చుకుంటే కొంచెం చల్లగా ఉంది. అండ్ ఇక్కడ ఏదైనా సినిమా పోతే సినిమా చూద్దాము అని చెప్పి అనుకున్నాను. అక్కడ చూడండి పోస్టర్స్ అన్నీ ఉన్నాయి కదా, మూవీస్ అయితే లేవు ఇప్పుడు ప్రజెంట్. ఇదైతే మొత్తం క్లోజ్ చేస్తున్నారు. మీకు లోపలికి వెళ్ళి ఇక్కడ చూపిస్తా చూడండి. ప్రజెంట్ ఏమరా అయితే క్లోజ్డ్. వెన్ ఓపెన్? ఓకే, మూసేసినారంట. ఇదే మొత్తం చూసుకున్నా కదా, మొత్తం ఇంతసేపు వీడు లేడు, నేను లోపలే కూర్చోను. ఇప్పుడు సడన్గా వాళ్ళ నుంచి వచ్చేసాడు, కెమెరాలు చూసుకున్నాడు వచ్చేసాడేమో. ఇక్కడ చూడండి రోజుకి ఆరు ఆటలు ఆడుతుంది ఇక్కడ, ఆరు షోలు ఆడేస్తారు. సో ప్రజెంట్ కల్కి మూవీ కూడా ఉంది, మన కల్కి మూవీ ఏదైతే ఇది ఉందో చూసారా, అది ఎన్ని గంటలకి? 21:30. సో నైట్ షో, నైట్ సెకండ్ షో కల్కి అయితే ఆడుతూ ఉంది ఇక్కడ. ఆరు షోలు, మాస్టర్ కార్డు వీసా కార్డు యాక్సెప్ట్ చేస్తారు. మంచిగా అనిపించింది మాల్ మొత్తం, కొంచెం సేపు కూర్చొని నిదానంగా చిల్ అయినా. సో ఇంకైతే వెళ్ళి మేము ఎక్కడ స్టే చేస్తున్నాం మీకు రూమ్ చూపించి వీడియోని అయితే ఏం చేస్తాము. ఎంట్రీ గేటు, మాకు ఒక వాచ్మ్యాన్ కూడా ఉన్నాడు, మంచిగా సెక్యూరిటీ అన్నీ ఉంది. ఇంకా అవతల పాడైపోయిన కార్లు, ఆ చెత్త అంతా అవతల సైడ్ వేసేసినారు. ఆ పక్కన మీరు చూసుకున్నట్టే అవి ఏదో కాదు కొండలే, కొండపైన పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు ఆడు చూసుకుంటే ఇక్కడ ఏమరా అంటే కొండతో పాటు జీవించేస్తారు, ప్రకృతితో పాటు బతికేస్తారు వీళ్ళు. నాకు చాలా బాగా నచ్చింది, ప్రకృతితో పాటు ప్రకృతిని నాశనం చేయకుండా బతుకుతున్నారు, ఒక మంచి విషయం. ఇదే మొత్తం మా కంప్లీట్ ఇల్లు అయితే ఇదే, ఈ మొత్తం ఇల్లుని అయితే మేము కొనుక్కున్నాము. అంటే ఇవతలేదు మన పాడైపోయిన కార్లు, ఏవో సామాన్లు అయితే ఉన్నాయి. చెట్టు మంచిగా ఉంది కదా, మంచిగా నీడనిస్తూ ఉంది ఈ చెట్టు. సో ఇదే మా మొత్తం ఇల్లు. ఇంటి లోపలికి వెళ్ళి ఇంకా ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయో మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాను. యువతలు చూడండి, మనం బట్టలు వాష్ చేసుకున్నామంటే ఇక్కడ మాకు పెద్ద ఏరియా ఉంది, మొత్తం బట్టలు మొత్తం మారేసానికి మొత్తం అరేంజ్ చేసినారు, దారాలు కట్టి మొత్తం సెట్ చేసినారు. లోపలికి వస్తే ఇది మా హాల్, ఇక్కడ చిన్న ఒక సోఫా లాంటి చిన్న బెడ్ ఒకటి ఇచ్చినారు, కూర్చునేని కుర్జీలు, టీవీ. ఇంకిక్కడ ఇంటర్నెట్ ఏమని అంటే మీరు ఎయిర్టెల్ చూస్తున్నారు కదా, ఎయిర్టెల్ 5G ఇదే ఇంటర్నెట్, దీనికి రీఛార్జ్ చేసుకుని మేము వచ్చిన తర్వాత కనెక్ట్ చేసినారు. ఒక మంచి ఎల్జీ టీవీ, మంచి బ్రాండెడ్ టీవీ ఉంది. మళ్ళీ యువతల పక్క చూసుకున్నట్టయితే వస్తాం రా తింటాం, యువతల పక్క చూసుకున్నట్టయితే చూడండి వాడు ఇప్పుడే మా కోసం అట్టిపండ్లు కట్ చేసి పెట్టినాడు తినేదానికి. ఇతనే ఇక్కడ వంట మనిషి, పని మనిషి అన్నీ ఇతనే. సో ఆడు చూడండి అది అట్టిపండ్లు ఉన్నాయి కదా, ముక్కలు ముక్కలు చేసి పెట్టేసినాడు. ఇంకా అవతల ఫుల్గా ఇక్కడ తాగుతారేమో, బాటిల్ అన్నీ అవతల పక్క ఉన్నాయి. ఓవెన్, ఇది మా కిచెన్ అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో ఏమి ఉన్నాయి, మనం వాడము ఫ్రిడ్జ్ని మోస్ట్లీ. ఏమో సామాగ్రీలు ఉన్నాయి. అర్జున్ ఫ్రిడ్జ్లో కూడా మందు బాటిల్ ఉంది, ఫుల్ తాగుతాడేమో వీడు పనిచేసేవాడు. బయటికి వెళ్దాం. ఇందాక మాకు తెచ్చిపెట్టినాడు కదా ఆ మనిషి అయితే ఫుల్ తాగేటట్టున్నాడు, అట్టి పనులు అవి ఇవిని మొక్కలు మొక్కలు గోసి పెట్టినాడు. బాగుంది కదా చూసానికి, ప్లాస్టిక్ రైస్ ఎంత బాగుంది చూడండి, మంచిగా ఉంది. అండ్ యువతల పక్క చూసుకున్నట్టయితే జిమ్ ఉంది, జిమ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి జిమ్ అయితే ఉంది. సో ప్రశాంతంగా జిమ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఆడ జిమ్ అన్నీ చేసేది. ఇక్కడ ఒక వాష్రూమా, మొత్తం ఇది హాల్ వాష్రూము, కామన్ వాష్రూమ్ ఇది. ఇంకా యువతల పక్క రెండు రూమ్లు, ఇది బ్రో రూము, ఇది నా రూము. మొత్తం చెత్త చెత్తగా ఉంది, ఏమనుకోకండి. ఛార్జింగ్స్ పోర్ట్స్ అవన్నీ చెప్పినా కదా, యూనివర్సల్ ఛార్జర్ వాడే వల్ల అది మాకు బెనిఫిట్ ఏ దేశానికి వెళ్ళినా. ఇంకా వాష్రూము డీసెంట్గానే ఉంది, మరి అంత గోల పెట్టాల్సిన అవసరం లేదు, డీసెంట్గా ఉంది, మంచిగా ఉంది. సో ఇది మొత్తానికి మా హోమ్ టూర్ అయితే ఇది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. ఈ వీడియో ఎంత ఏం చేస్తున్నా ఇట్లు మీ ఎంటర్ప్రైజ్ ఇక్కడ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టాంజానియా.